ఇష్టానుసారంగా ప్రైవేట్ స్కూళ్లలో డొనేషన్ల పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుండి రక్తాన్ని పిలుస్తున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో కనబడుతుంది. దాంతో పాటుగా విద్యారంగంలో పేద మధ్యతరగతి బలహీన వర్గాల విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలలలో 25% ఫీజు రాయితీలు ఇవ్వాలని చెప్పి, అలాంటి ఏదైతే ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ చెప్తున్న అంశాలను ఇవాళ ఈ జిల్లాలో పట్టించుకోవడం లేదు. దీన్ని వెంటనే ఏదైతే జిల్లా అధికారులు ఎవరైతే ఉంటారో డిస్ట్రిక్ట్ రెగ్యులేషన్ ఫీ యాక్ట్ అథారిటీ సంబంధించిన వాళ్ళు పట్టించుకోవాలని చెప్పి, దాంతోపాటుగా ఈ జిల్లాలో విద్యారంగాన్ని అభివృద్ధి చేయడం కోసం కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ ఏదైతే ఆర్టీఈ చెప్పినట్టు ఆ స్కూళ్ళల్లో ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో అసలు విద్యార్థులకు పుస్తకాలు సకాలంలో అందించడం లేదు. దాంతోపాటుగా ఏకరూపు దుస్తువులను సకాలంలో అందించాలని చెప్పి ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. విద్యారంగం అభివృద్ధి కోసం విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే బడ్జెట్ను ఏర్పాటు చేయాలని చెప్పి, దాంతోపాటుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలను తీసుకువచ్చింది. అమ్మ ఆదర్శ పాఠశాలలో విద్యారంగం అభివృద్ధి కోసం కమిటీలు వేయడం జరిగింది. ఆ కమిటీలతో ఈ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి బడ్జెట్లో అధిక బడ్జెట్ కేటాయించాలని చెప్పి, దాంతోపాటుగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా ఇవాళ ఏర్పాటు చేయకపోవడం బాధాకరం. ఎడ్యుకేషన్ మినిస్టర్ని వెంటనే మంత్రిత్వ శాఖలో తీసుకోవాలని చెప్పి, తీసుకొని విద్యారంగం కోసం అభివృద్ధి చేయాలని చెప్పి, లేకపోతే ప్రభుత్వ పాఠశాలల కోసం ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్న అన్యాయాల పైన భవిష్యత్తులో ఈ ప్రజా సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా పోరాటాలు చేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది.